హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మనం మన ఛానల్లో స్ట్రెచ్ మార్క్స్ సో ప్రెగ్నెన్సీలో ప్రతి ఒక్కరు కూడా ఫేస్ చేసే ప్రాబ్లం కదా సో ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి అసలు ఎందుకు వస్తాయి ఎలాంటి రెమెడీస్ ఇవి పాటించడం వల్ల మనకు ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి చాలా వరకు తగ్గించుకోవచ్చు అని వీడియో ద్వారా తెలుసుకుందాం సో ఫస్ట్ మనకు స్టెచ్ మార్క్చెస్ అనేవి నార్మల్గా మనకు బేబీ లోపల పెరిగే కొద్ది యుట్రస్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది సో ఇలా యుట్రస్ కూడా ఎక్స్పాండ్ అయినప్పుడు మనకి ఇలాగా స్కిన్ మీద రెడ్ కలర్లో కానీ బ్లాక్ కలర్లో కానీ ఇట్లా మార్క్స్ లాగా కొంతమందికి ర్యాషెస్ లాగా కూడా వస్తూ ఉంటాయి సో వీటిని చూసి చాలామంది భయపడుతూ ఉంటారు బట్ ఇది వచ్చేసి ప్రెగ్నెన్సీలో కామన్ సో అయితే ఎట్లాంటి రెమిడీస్ అనేది పాటించడం వల్ల ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి రాకుండా ఉంటాయి అని మనం చూసుకుంటే సో కంపల్సరీగా రాకుండా ఉంటాయి అని గ్యారంటీ అనేది లేదండి ప్రతి ఒక్కరికి కూడా ఇవి వస్తాయి కొంతమందికి బెల్లి మీద వస్తాయి కొంతమందికి టైస్ మీద కూడా వస్తూ ఉంటాయి అలాగే కొంతమందికి బ్యాక్ సైడ్ అంటే నడుము వైపు కూడా కొంతమందికి వస్తూ ఉంటాయి సో అది వారి యొక్క బాడీ మీద తత్వాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అయితే మీరు డైలీ ప్రెగ్నెన్సీలో కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేయడం వల్ల ఇవి కొంతవరకు తగ్గించుకోవచ్చు అలాగే స్కిన్ కూడా మీకు డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అయితే కొంతమంది బ్లాక్ అయిపోతుంది అని అంటారండి సో అలా ఏమీ లేదు మీరు కోకోనట్ ఆయిల్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు సో ఇక అదే విధంగా ఆలువేర్ జెల్ సో ఈ ఆలువీరా జెల్ అనేది కూడా ఎటువంటి కెమికల్స్ అనేది యూజ్ చేయకుండా కొన్ని ఆర్గానిక్ ఉంటాయి కదా సో అవి తీసుకొని మీరు అప్లై చేసుకున్నా కూడా మీకు ఇవి చాలా వరకు రాకుండా ఉంటాయి వచ్చినా కూడా అవి మరీ రెడ్గా కొంచెం ఎక్కువగా కనిపించకుండా ఉంటాయి సో అలాగే ఆరెంజ్ పీల్ పౌడర్ సో ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ అనేది మీరు పేస్ట్లా చేసి అప్లై చేసుకున్న లైక్ మిల్క్లో అయినా వేసి అప్లై చేసుకున్నా కూడా మీకు చాలా వరకు ఇవి ఎక్కువ డార్క్ కలర్లోకి అనేది అయిపోకుండా స్కిన్లో ఆటోమేటిక్గా స్కిన్ కలర్లోకి కలిసిపోయినట్లుగా అనేది స్ట్రెచ్ మార్క్సెస్ అనేది అయిపోతాయి సో ఇక అదేవిధంగా మిల్క్ అంటే బాదం మిల్క్ అంటే మిల్క్లో బాదంని నానపెట్టి దాన్ని పేస్ట్లా అప్లై చేసుకున్నా కూడా మీకు విటమిన్ ఈ అనేది స్కిన్కి అందడం వల్ల ఈ స్ట్రెచ్ మార్క్సెస్ అనేవి కొంచెం కనిపించు కుండా ఉంటాయండి అంటే ఏంటంటే అసహ్యంగా కొంచెం ఎర్రగా అయిపోతూ ఉంటాయి సో అట్లా కాకుండా మీకు ఇవి ప్రివెంట్ చేస్తాయి సో అదేవిధంగా కొబ్బరి పాలు అప్లై చేసినా కూడా మీకు చాలా వరకు స్కిన్ అనేది పాడవకుండా ఉంటుంది సో ఎందుకంటే మీకు స్కిన్ స్ట్రెచ్ అయినప్పుడు మీకు కొల్లాజిన్ అని మనకు ఉంటాయి స్కిన్లో సో అవి ప్రెస్ అవ్వడం వల్ల ఇట్లాంటివి అనేది వస్తూ ఉంటాయండి సో ఇలా అవనప్పుడు మీకు ఇవి అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ కూడా కాస్త ప్రొటెక్షన్ అనేది ఉంటుంది సో ఇక అదేవిధంగా బటర్ కానీ వెన్న కానీ ఇట్లాంటివి మీరు అప్లై చేసినా కూడా స్కిన్ అనేది స్మూత్గా అవుతుంది ముందు చెప్పినట్లుగా కొంతమందికి కొన్ని దద్దులు దద్దుర్లుగా అనేది వచ్చేస్తూ ఉంటాయండి లైక్ మంట కూడా వస్తుంది అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఇవి రాసుకోవడం వల్ల రాకుండా ఉంటాయి అంటే మీకు ప్రెగ్నెన్సీలో స్కిన్ అలర్జీస్ కానీ అట్లాంటివి రాకుండా కొంతమందికి స్కిన్ అనేది బెల్లి మొత్తం ఇచ్చింగ్ వచ్చేస్తుంది సో ఇట్లాంటి ఇచ్చింగ్ అనేది కూడా రాకుండా ఉండాలి అంటే వీటిలో మీరు ఏదో ఒకటి మీకు ఏది సెట్ అయితే అది అప్లై చేయడం వల్ల స్టమక్ ఇచ్చింగ్ కానీ బెల్లి మొత్తం ఇచ్చింగ్ రెడ్ కలర్లో అయిపోవడం గుళ్ళలు రావడం ఇట్లాంటివి అనేది రాకుండా ఉంటాయి సో ఇదండి వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్త అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్